సాధారణంగా ఆడపిల్లలు తొమ్మిది నుండి పన్నెండు సంవత్సరాల మధ్య రజస్వలవుతారు కానీ ఈ మధ్య కాలంలో ఆరేళ్ళకి యుక్త వయసుకు వస్తున్న సందర్భాలు ఎక్కువగా అవుతున్నాయి ప్రతిరోజు నాలుగైదన్నా ఇలాంటివి కేసులు వస్తున్నాయని గైనకాలజిస్టులు చెబుతున్నారు ఇది ఆందోళన కలిగించే విషయం ఐదారేళ్ల పిల్లల శరీర నిర్మాణం పద్నాలుగు నుండి పదిహేను సంవత్సరాల వయసు వారిలా ఉంటుంది తల్లులు వారిలో వస్తున్న యుక్త వయసు సంకేతాలను గుర్తించలేకపోతున్నారు బాలికల హార్మోన్ స్థాయి వారి వయసు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది పిల్లల శరీరంలో ఇటువంటి అకాల మార్పులు సంభవించడాన్ని వైద్య భాషలో ప్రీ ప్యూబర్టీ లేదా ముందస్తు యుక్త వయసు అని అంటారు అయితే ఇలా ఎందుకు జరుగుతుందంటే ఒక్క కారణమని చెప్పలేము చాలా కారణాలు ఉండవచ్చు ఊబకాయం మొబైల్ టీవీ లేదా స్క్రీన్ ఎక్కువగా చూడటం ఎక్సర్సైజ్ లేకపోవడం వంటివి కూడా కారణంగా చెప్పుకోవచ్చు అయితే వీటిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి అనేక రీసెర్చ్లు జరుగుతున్నాయి పురుగు మందులు ఆహారంలో వాడే ప్రిజర్వేటివ్లు కాలుష్యం స్థూలకాయం మొదలైనవి బాహ్య కారణాలు కావచ్చు అంటున్నారు పరిశోధకులు అలాగే జన్యుపరమైన రుగ్మత కూడా కారణమవుతుంది మెదడు నుంచి విడుదలయ్యే మెలటోనిన్ హార్మోన్ నిద్రకు సహాయపడుతుంది అంతేకాదు ఈ మెలటోనిన్ లైంగిక హార్మోన్ల స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది అయితే స్క్రీన్ చూసే సమయం పెరగడం వల్ల నిద్రచక్రం అంటే స్కీరాడయన్ రిథంకు అంతరాయం ఏర్పడుతుంది ఎందుకంటే స్క్రీన్ కాంతి మెలటోటిన్ బ్యాలెన్స్ ను దెబ్బతీస్తుంది దీని కారణంగా లైంగిక హార్మోన్లు త్వరగా విడుదలవుతాయి శానిటైజర్లో ఉండే రసాయనాలు రక్తం ద్వారా చర్మంలోకి ప్రవేశించి హార్మోన్లపై ప్రభావం చూపుతాయని వైద్యులు అంటున్నారు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి ముందస్తు యుక్త వయసుకు కారణమవుతున్నాయి కానీ వీటిపై ఇప్పటికీ అధ్యయనం జరుగుతుంది